మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఓటు వేశారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 1439 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఓటు వేశారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 1439 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎమ్మెల్సీ ఏదైతే ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. అయితే ఇంకా తుది దశకు చేరుకున్నది. మరికొద్ది సేపట్లో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటికే దాదాపు 97% పోలింగ్ నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఆ నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలుగా ఎక్స్ ఆఫీసియో ఓట్లు వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే ఏదైతే మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1439 మంది ఈ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న ఘర్షణలు వాతావరణాలు చోటు చేసుకున్నప్పటికీ మిగతా అన్ని చోట్ల కూడా ఒక ప్రశాంతత వాతావరణంలోనే పోలింగ్ ప్రక్రియ కొనసాగినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇంకా పోలింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో 100% కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి రెండు పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే కొంతవరకు నెమ్మదిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగిందని కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రాఘవేంద్ర ఫర్ ద అప్డేట్స్.